ఆటో రిక్షా మోటార్ క్యాబ్ క్యాబ్ డ్రైవర్లు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ను సద్వినియోగం చేసుకోవాలని ఉప్పల్ ఆర్డీఓ పుల్లెంల రవీందర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ మల్లాపూర్ జాన్సన్ హైస్కూల్లో తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉప్పల్ ఆర్డీఓ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం నోడల్ అధికారి పుల్లెంల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో విజయవంతంగా 5వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే ఉద్దేశంతో రవాణా శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిందని తెలిపారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైందని, అపోహలు పెట్టుకోకుండా టీకా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సార్ ఇక్కడ సార్ గ్రామర్ స్కూల్ మల్లాపూర్లో వ్యాక్సినేషన్ ఆటో డ్రైవర్స్కు, మోటార్ క్యాబ్ డ్రైవర్స్కు మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ గురించి ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఇక్కడ చేయడం జరుగుతున్నది. సో ఇది 3వ తారీఖు రోజు స్టార్ట్ అయింది. ఇది దాదాపు 20 రోజులు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 3200 మందికి నిన్నటి వరకు వేసాము. ఈరోజు దాదాపు 400, అంటే 3600 పైన వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని ఆటో డ్రైవర్స్ కానీ, మోటార్ క్యాబ్ డ్రైవర్స్ కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ అందరు కూడా వినియోగించుకోవాలని చెప్పి మీ ద్వారా అందరు తెలియజేస్తున్నాను. ఇది ఇంకా 22వ తారీఖు అంటుండ్రు, రేపు సెకండ్ సాటర్డే అయినా కూడా మేమందరం వర్క్ చేస్తున్నాము. అందరికీ ఆటో డ్రైవర్లు అందరూ కూడా రేపు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.